Good morning, everybody. I am Ashla Gauhar, working as lecturer at Sir CRR College for Women. In this video, we are going to learn about the topic Resource Accounting from third unit of Botany, Cluster 1 for third BSc 6th semester. The name of the paper is Plant Diversity and Human Welfare. Natural Resource Accounting. Introduction. Before going into the topic of the natural resource accounting, first of all, let's know what is meant by accounting. Accounting is the process through which we record the business transactions to know profit or a loss. ఏదైనా ఒక business చేసేటప్పుడు ఏమవుతుంది? We will sell something and we will purchase something. మనం ఏమైనా business చేసేటప్పుడు selling కూడా ఉంటుంది, purchasing కూడా ఉంటుంది. सो प्रतीदी मन एवती सेलो ये को प्रतीदी मन वाटे ट्रांसाक्षन अटर यह ट्रांसाक्षनस गुर्तपेवाली आरलोट गैदर चुस्काले इट इज़ अ डिफिकल्ट टास्क सो दट्स वै वाट द बिजनेस पीपल डज दे नोट डाउन द दोज ऑल बिजनेस ट्रांसाक्षन्स इन द फॉर्म ऑफ अकाउंट्स अकाउंट्स फॉर्म लो वाळ्ळु దేవల్ల స్టోర్ ఇట్ స్టోర్ చేసుకుంటారన్నమాట ఈ అకౌంట్స్ ఫామ్ చేసే ప్రాసెస్ని మనం అకౌంటింగ్ అంటారు అకౌంటింగ్ చేయడం ద్వారా మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలుస్తుంది మనం ఎంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అనేది పర్చేస్ చేసాము ఎంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అనేది సెల్ చేసాము అనేది తెలుస్తుంది టోటల్గా దాని ద్వారా మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలుస్తుంది This is called as accounting. దీన్ని మనం అకౌంటింగ్ అంటారు నెక్స్ట్ ఈ పర్టికులర్ అకౌంటింగ్ ప్రాసెస్ని మనం నాచురల్ రిసోర్సెస్కి అప్లై చేస్తే దాన్ని మనం నాచురల్ రిసోర్స్ అకౌంటింగ్ అంటారు దట్ ఈస్ గివెన్ ఇన్ యువర్ టాపిక్ ఆఫ్ రిసోర్స్ అకౌంటింగ్ సో వై ఏ రిసోర్స్ అకౌంటింగ్ ఆర్ నాచురల్ రిసోర్స్ అకౌంటింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ అస్ టు మెయింటైన్ ఇట్ మనకి ఎందుకు అవసరం మనకి నేచురల్ రిసోర్స్కి అకౌంటింగ్ మెయింటైన్ చేయడానికి ఎందుకు అంటే వీ యూజ్ నేచురల్ రిసోర్సెస్ టు ప్రొడ్యూస్ వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు ఫ్రమ్ టు ప్రొడ్యూస్ ఇట్ మనకి ఏం కావాలో ప్రొడ్యూస్ చేసుకోవడానికి నేచురల్ రిసోర్సెస్ నుంచి మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం అలాగే అలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటే నేచురల్ రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి It is also our responsibility to reproduce the natural resources. మళ్ళీ మనం natural resources వాడుకోవాలి అంటే మనం వాటిని కంటిన్యూస్గా వాడుకోకుండా మనం మళ్ళీ వాటిని రీప్రొడ్యూస్ కూడా చేసుకుంటూ ఉండాలి సో వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ వాట్ ఎవర్ వీఆర్ రీప్రొడ్యూసింగ్ ఇన్ ఆర్డర్ టు మానిటర్ ఇది మానిటర్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు సమ్ అకౌంట్ ఒక అకౌంట్లో తీసుకోవాలి బై ప్రిపేరింగ్ ద అకౌంట్ ఆఫ్ ఇట్ ఒక అకౌంట్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా మనం ఎంత అమౌంట్ నేచురల్ రిసోర్సెస్ యూస్ చేసుకుంటాం ఎంత అమౌంట్ నేచురల్ రిసోర్సెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది అకౌంటింగ్ ప్రాసెస్ ద్వారా ప్రిపేర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తూ మనకి తెలుస్తుంది అన్నమాట దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ రిసోర్స్ అకౌంటింగ్ ఈ ప్రాసెస్ని మనం రిసోర్స్ అకౌంటింగ్ అంటారు సో లెట్ అస్ సీ అబౌట్ ఇట్ One of society's greatest challenges is to sustain natural resources while promoting economic growth and quality of life. That is why it is needed for a society to have a natural resource accounting. So, a society must measure the effective programs to safeguard the environment. It is called as environmental valuation or natural resource valuation. మన సొసైటీలో ఉండేటటువంటి గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే మనం నేచురల్ రిసోర్సెస్ని సస్టైన్ చేస్తూ మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని చేసుకోవాలి అలాగే క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ గ్రోత్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో డెవలప్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో మనం నేచురల్ రిసోర్సెస్ వాడేసుకుంటున్నాం So if there is no monitoring in the name of the natural resource accounting, yeah, natural resource accounting ద్వారా మనకి మానిటరేషన్ అనేది లేకపోతే మనం న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్
చేసేసుకుంటాం బై నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ విల్ డూ ఇట్ సో దట్స్ వై ఏ మానిటరింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎ సొసైటీ కాల్డ్ యాజ్ న్యాచురల్ రిసోర్స్ అకౌంటింగ్ ఇన్ ఆర్డర్ టు నో ద న్యాచురల్ రిసోర్సెస్ ఒక కంపెనీ ఆర్ ఎల్స్ ఒక ఫ్యాక్టరీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా సరే అవ్వచ్చు వాళ్ళు ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి న్యాచురల్ రిసోర్సెస్ యూజప్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని ఎంతవరకు తిరిగి తీసుకొస్తున్నారు దానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలన్నమాట ఇట్ ఈస్ నీడెడ్ టు సేఫ్ గార్డ్ ద ఎన్విరాన్మెంట్ దిస్ పర్టిక్యులర్ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ద ప్రోగ్రామ్స్ టు సేఫ్ గార్డ్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ వాల్యుయేషన్ ఆర్ న్యాచురల్ రిసోర్స్ వాల్యుయేషన్ దీన్ని మనం ఎన్విరాన్మెంటల్ వాల్యుయేషన్ కానీ న్యాచురల్ రిసోర్స్ వాల్యుయేషన్ కానీ అంటాము నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ వాల్యుయేషన్ ఎన్విరాన్మెంటల్ వాల్యుయేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ పుట్టింగ్ మానిటరీ వాల్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మెనీ ఆఫ్ విచ్ ఆర్ నాన్ మార్కెట్ గూడ్స్ సచ్ యాజ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ రిసోర్స్ సర్వీసెస్ ఇఫ్ ఏ గూడ్ ఆర్ సర్వీస్ కాంట్రిబ్యూట్స్ పాజిటివ్లీ టు హ్యూమన్ వెల్బీయింగ్ ఇట్ హ్యాస్ ఎకనామిక్ వాల్యూ ఎన్విరాన్మెంటల్ వాల్యుయేషన్ అంటే ఏంటో చెప్తున్నారు ఎన్విరాన్మెంటల్ వాల్యుయేషన్ అంటే ఏంటి అంటే మనకి ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటి ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి గూడ్స్ ఏముంటాయి న్యాచురల్ రిసోర్సెస్ సర్వీసెస్ ఏంటి న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా మనకి వచ్చేటటువంటి సర్వీసెస్ని మనం సర్వీసెస్ అంటాము ఈ ఎన్విరాన్మెంటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి మానిటరీ వాల్యూస్ అంటే ఒక మనీ ఆర్ కరెన్సీ వాల్యూస్ అంటే ఒక అమౌంట్ ఆఫ్ ద మనీ అనేది ఇచ్చే ప్రాసెస్ని మనం ఎన్విరాన్మెంటల్ వాల్యుయేషన్ అంటాము సో హియర్ ఇట్ ఈస్ సెడ్ దట్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ రిసోర్స్ సర్వీసెస్ విచ్ ఆర్ యూజువల్లీ ఆర్ నాన్ మార్కెట్ గూడ్స్ ఇవి నాన్ మార్కెట్ గూడ్స్ మనం యూజువల్గా మార్కెట్ గూడ్స్కి ప్రైస్ అనేది ఇస్తాం మార్కెట్లో ఏవైతే గూడ్స్ ఉన్నాయో వాటికి అమౌంట్ అనేది ఇస్తాం కానీ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వాల్యుయేషన్ ద్వారా మనకి న్యాచురల్ రిసోర్సెస్ అండ్ రిసోర్స్ సర్వీసెస్ కూడా మనం ఒక వాల్యూ అనేది మనీ పరంగా ఒక వాల్యూ అనేది ఇస్తున్నాం అన్నమాట దాన్ని మనం ఎన్విరాన్మెంటల్ వాల్యుయేషన్ అంటారు ఇఫ్ ఏ గూడ్ ఆర్ సర్వీస్ విచ్ కాంట్రిబ్యూట్స్ పాజిటివ్లీ టు ద హ్యూమన్ వెల్బీయింగ్ మన హ్యూమన్ వెల్బీయింగ్కి పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే ఏ పర్టికులర్ గూడ్ అయినా ఏ సర్వీస్ అయినా సరే ఇట్ కమ్స్ అండర్ గివింగ్ అన్ ఎకనామిక్ వాల్యూ దానికి మనం ఒక ఎకనామిక్ వాల్యూ ఇవ్వచ్చు అంటే ఒక ప్రైస్ పరంగా దాని యొక్క వాల్యూ అనేది ఇవ్వడానికి ఇట్ ఈస్ ఎలిజిబుల్ అంటున్నారు నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ SNA, the System of National Accounts, is a conventional method used to say the economic development of a particular country. But it does not take into account of environmental degradation occurring due to economic development. So SNA has modified into NRA, Natural Resource Accounting or Environmental Accounting, which has incorporated the use and depletion of natural resources. ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ అనేది ఎలా ఒరిజినేట్ అయ్యిందని చెప్తున్నారు ఒక పర్టికులర్ కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం అనేది ఎస్ఎన్ఏ ద్వారా తెలుసుకునేవాళ్ళు అనమాట ఎస్ఎన్ఏ అంటే ఏంటి సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ సో ఒక్కొక్క కంట్రీకి వచ్చేటటువంటి సెల్ చేసేటటువంటి అమౌంట్ ఎంత అండ్ పర్చేస్ చేసినటువంటి అమౌంట్ ఎంత అదంతా ఒక అకౌంట్స్ ఫామ్లో దే యూస్ టు మెయింటైన్ ఇట్ త్రూ ఎ సిస్టమ్ కాల్డ్ యాజ్ ద సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ విచ్ ఈస్ అ కన్వెన్షనల్ మెథడ్ కన్వెన్షనల్ మీన్స్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవ్రీబడి హ్యాస్ యాక్సెప్టెడ్ అండ్ ఇట్ హ్యాస్ బికెమ్ ఎ కామన్ మెథడ్ అనమాట ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనేది హ్యాస్ బికెమ్ ఎ కామన్ అకౌంట్స్ సిస్టమ్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ కంట్రీ బట్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ విచ్ ఈస్ అకరింగ్ డ్యూ టు ద ఎకనామిక్ డెవలప్మెంట్ మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ ఏమవుతుంది మనం న్యాచురల్ రిసోర్సెస్ని యూజప్ చేసుకుంటున్నాం అండ్ ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి డిగ్రేడ్ అవుతూ వస్తున్నాయి తగ్గుతూ వస్తున్నాయి
ఇలా న్యాచురల్ రిసోర్సెస్ తగ్గుతూ వస్తున్నా సరే డెవలప్మెంట్ జరుగుతూ న్యాచురల్ రిసోర్సెస్ తగ్గుతూ వస్తున్నా ఎంత అమౌంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి తగ్గుతుంది అనేది ఈ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్లో మనకి కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళు ఆ పర్టికులర్ థీమ్ని కాన్సెప్ట్ని కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి SNA has modified into natural resource accounting or environmental accounting. SNA ని ఇంకొక ఫామ్లో మోడిఫై చేశారు. ఏంటది natural resource accounting or environmental accounting మోడిఫై చేశారు. దీంట్లో ఏంటి అంటే మనం ఎంత అమౌంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటున్నాము అండ్ ఎంత అమౌంట్ మన నేచర్ నుంచి తగ్గిపోతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అకౌంట్స్ ఫామ్లో అందిస్తుంది అనమాట. అలా మనకి ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ అనేది ఒరిజినేట్ అయ్యింది. నెక్స్ట్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్. ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ అండర్స్టాండింగ్ ద రోల్ ప్లేడ్ బై ద నేచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ ద రిసోర్సెస్ ఇన్ ద ఎకానమీ. ఎన్విరాన్మెంటల్ అకౌంట్స్ ప్రొవైడ్ డేటా విచ్ హైలైట్స్ బోత్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ టు ఎకనామిక్ వెల్బీయింగ్ అండ్ ద కాస్ట్స్ ఇంపోజ్డ్ బై పొల్యూషన్ ఆర్ రిసోర్స్ డిగ్రడేషన్. Environmental accounting sometimes referred as green accounting, resource accounting or integrated economic and environmental accounting. Environmental accounting ante ento ikkada cheptunnaru chudandi. Environmental accounting anedi natural environment and its resources anevi mana economy lo oka country yokka economy lo etuvanti role ni play chestundi anedi mana ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ ద్వారా తెలుసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అకౌంట్స్ అనేవి ఏ డేటా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇట్ ఎన్విరాన్మెంటల్ అకౌంట్స్ ప్రొవైడ్ డేటా విచ్ హైలైట్స్ బోత్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ టు ఎకనామిక్ వెల్బీయింగ్ అండ్ ద కాస్ట్స్ ఇంపోజ్డ్ బై పొల్యూషన్ ఆర్ రిసోర్స్ డిగ్రడేషన్ అంటున్నారు. ఎన్విరాన్మెంటల్ అకౌంట్స్ ఏ ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తుంది అంటే మనకి నేచురల్ రిసోర్సెస్ ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ వెల్బీయింగ్ ఎకనామికల్లీ ఇంక్రీజ్ అవ్వడానికి అది ఎంత అమౌంట్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే రకంగా మన వల్ల కాజ్ అయ్యేటటువంటి పొల్యూషన్ అండ్ రిసోర్స్ డిగ్రేడేషన్ యొక్క కాస్ట్ ఎంత కాస్ట్ అనేది మనకి తిరిగి వస్తుంది, దానివల్ల మనకి ఎన్ని నష్టాలు అనేవి జరుగుతున్నాయి, వాట్ ఆర్ ద నెగటివ్ ఫీచర్స్ ఇట్ ఈస్ బ్రింగింగ్, ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ త్రూ దిస్ ఎన్విరాన్మెంటల్ అకౌంట్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ని మనం ఏమని కూడా పిలుస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ గ్రీన్ అకౌంటింగ్, రిసోర్స్ అకౌంటింగ్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ అని ఎందుకు అన్నారు అంటే హియర్ బోత్ మనం ఎకనామిక్ డెవలప్మెంట్ని గురించి అకౌంట్స్ చూపిస్తున్నాం అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ యూసేజ్ అండ్ ఆల్సో గురించి కూడా ఎన్విరాన్మెంటల్ యూసేజ్ గురించి కూడా మనకి అకౌంటింగ్ చెప్తున్నాం. అందుకనే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్. ఇంటిగ్రేటెడ్ మీన్స్ విచ్ ఇన్వాల్వ్స్ బోత్ ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్. నెక్స్ట్ ఎయిమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్. ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ యొక్క ఎయిమ్ ఏంటనేది ఇక్కడ చెప్తున్నారు. టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ అండ్ ద చేంజ్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ న్యాచురల్ రిసోర్స్. న్యాచురల్ రిసోర్స్ అకౌంటింగ్ ఈస్ ఎ టూల్ విచ్ సపోర్ట్ ఎన్విరాన్మెంటల్ పాలసీ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ టు హ్యావ్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వీటి యొక్క ఎయిమ్స్ ఏంటి అంటే న్యాచురల్ రిసోర్సెస్ యొక్క స్టేట్ ఎలా ఉంది అనేది చెప్తున్నారు అన్నమాట. అంటే న్యాచురల్ రిసోర్సెస్ ప్లెంటిఫుల్గా ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, చాలా తక్కువగా ఉన్నాయా అని ఏ పర్టికులర్ స్టేట్లో ఏ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎలా ఉంది, న్యాచురల్ రిసోర్సెస్ క్వాలిటీ క్వాంటిటీ ఏ విధంగా ఉంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అండ్ ఆల్సో న్యాచురల్ రిసోర్సెస్ చేంజెస్ అనేవి మనకి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అండ్ ఆల్సో మనం చేసేటటువంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వల్ల న్యాచురల్ రిసోర్సెస్ ఎలా చేంజ్ అవుతున్నాయి ఆ డేటాను కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్స్ అకౌంటింగ్ అనేది సపోర్ట్స్ ఎన్విరాన్మెంటల్ పాలసీ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంటున్నారు.
different government projects and policies, government will implement it in order to protect the environment. Environment protect cheyadaniki government dwara manaki different policies projects jarugutu untayi. Ee environmental accounting dwara it gives a support aa policies ki ప్రాజెక్ట్స్కి ఒక సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే అకౌంటింగ్ ద్వారా మనకి తెలిసిపోద్ది అనమాట ఎంత అమౌంట్ మనం యూజ్ చేస్తున్నాం, ఎంత అమౌంట్ మనం తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అనేది మనకి ఇట్ షోస్ అస్ ఏ క్లియర్ ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. దాని ద్వారా పాలసీస్ ఏ రకమైన పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి, ఏ రకమైన ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి ఇక్కడ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సపోర్టివ్ పార్ట్. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసు కదా. మనకి న్యాచురల్ రిసోర్సెస్ ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో వాడుకొని నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో కూడా వాడుకునేలాగా మనం న్యాచురల్ రిసోర్సెస్ని యూజప్ చేయడాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ విల్ బీ యూస్ఫుల్. సో ఇట్స్ ఎయిమ్ ఈజ్ టు give an sustainable development. Next, method of evaluation. Environmental accounting ఎలా ఇవాల్యుయేట్ చేస్తారు? ఇవాల్యుయేట్ అంటే ఏ పర్టికులర్ ప్రాసెస్ ద్వారా, ఏ పర్టికులర్ మెథడ్స్ ద్వారా అవి దే కండక్ట్ ద దిస్ ప్రాసెస్. ప్రాసెస్ అనేది ఏ పర్టికులర్ మెథడ్స్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్, ఏంటా మెథడ్స్ అనేది ఇక్కడ చెప్తున్నారు. Natural resource accounts, next emission accounting, disaggregation of conventional national accounts, value of non-marketed environmental goods and services, green GDP. ఇవి డిఫరెంట్ మెథడ్స్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ దెర్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అకౌంటింగ్ మెథడ్ కాల్డ్ యాజ్ Environmental Management Accounting. So Environmental Management Accounting is an important sustainable tool. Environmental Management Accounting అనేది ఒక ఇంపార్టెంట్ సస్టైనబుల్ టూల్గా యాక్ట్ అవుతుందన్నమాట. Next, coming to the Environmental Management Accounting, EMA. EMA is the Identification, Collection, Estimation, Analysis for both conventional and environmental decision making within an organization. ఒక ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్ గురించి అండ్ ఆల్సో వాటి యొక్క కన్వెన్షనల్ మెథడ్స్ గురించి, అంటే రెగ్యులర్గా అది తీసుకునేటటువంటి మెథడ్స్, ఒక ఆర్గనైజేషన్కి కావాల్సినటువంటి అన్ని పర్టికులర్ మెథడ్స్ కమ్స్ అండర్ ద కన్వెన్షనల్ మెథడ్స్. కన్వెన్షనల్ మెథడ్స్తో పాటు ఎన్విరాన్మెంటల్ మెథడ్స్ మీద ఒక పర్టికులర్ డెసిషన్ తీసుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేయడానికి, కలెక్ట్ చేయడానికి, ఎస్టిమేట్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి ఈ ఈఎంఏ అనేది యూజ్ అవుతుంది. ఈఎంఏ కాజెస్ ద ఐడెంటిఫికేషన్, కలెక్షన్, ఎస్టిమేషన్, అనాలిసిస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ for an organization to make the decisions for conventional and environmental views. Conventional and environmental views prakaram or conventional or environmental aspects lo decision teeskodaniki oka organization decision teeskodaniki kavalsina information anta EMA dwara provide avutundi. Next, uses and benefits of EMA. Through EMA, companies manage the use and flow of energy, pollution or waste volumes. Through EMA, companies can accurately identify, estimate, allocate and manage the cost reduction. Improves company image with stakeholders. Lowers the financial, political and other burdens of environmental protecting on government. Implementation of EMA by industry should
strengthen the effectiveness of existing government policies or regulations by revealing to companies benefits resulting from those policies or regulations. EMA ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తున్నారు. ఒక కంపెనీకి ఫస్ట్ వన్ చూడండి, ఒక కంపెనీ దాంట్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఎనర్జీ ఫ్లోని అండ్ ఆల్సో యూసేజ్ని మేనేజ్ చేసుకోవడం అనేది ఈ ఈఎంఏ ద్వారా జరుగుతుంది అంటున్నారు. ఒక కంపెనీ అనేది ఆర్ అన్ ఇండస్ట్రీ, ఒక కంపెనీ ఆర్ అన్ ఇండస్ట్రీ రన్స్ అండర్ ద యూసేజ్ ఆఫ్ సమ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీ అయినా అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఎనర్జీ అయినా అవ్వచ్చు, ఆర్ ఎస్ ఇట్ కెన్ బి ఏ రేడియో యాక్టివ్ ఎనర్జీ అయినా అవ్వచ్చు. ఏ పర్టికులర్ ఎనర్జీ అయినా సరే ఎంతవరకు యూజ్ చేయాలి, దాని ఫ్లో అనేది ఎలా ఉండాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ బై ఈఎంఏ టు ద కంపెనీస్. కంపెనీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. దాని ద్వారా కంపెనీస్ విల్ నో హౌ టు మేనేజ్, ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు యూజప్ చేయకూడదు, దీని ఫ్లో ఎలా ఉంచాలి అనేది కంపెనీస్కి తెలుస్తుంది. అలాగే పొల్యూషన్ అండ్ వేస్ట్ వాల్యూమ్స్ కూడా, ఏ పర్టికులర్ పొల్యూషన్ అనే ఏ పర్టికులర్ సబ్స్టెన్సెస్ వల్ల పొల్యూషన్ కాజ్ అవుతుంది అండ్ వేస్ట్ వాల్యూమ్స్ అనేది ఎంతకి ఎక్సీడ్ అవ్వకూడదు, ఇవన్నీ మేనేజ్ చేయగలిగేది ఏంటి అంటే ఈఎంఏ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళు ఈజీగా ఈ కంపెనీస్ వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారన్నమాట. నెక్స్ట్, through EMA companies can accurately identify, estimate, allocate and manage the cost reduction అన్నారు. ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నీ ఫాలో అవుతూ వచ్చారు అంటే దే కెన్ డెఫినెట్లీ ఏ కంపెనీస్ కెన్ డెఫినెట్లీ రెడ్యూస్ ద కాస్ట్. కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి కావలసిన పారామీటర్స్ ఏంటి అనేది ఈజీగా కరెక్ట్గా యాక్యురేట్లీ అంటే కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు, ఎస్టిమేట్ చేయొచ్చు అండ్ అలోకేట్ అంటే దే కెన్ డిసైడ్ ఇట్ అండ్ దే కెన్ మేనేజ్ విత్ దట్ కాస్ట్ రిడక్షన్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్. వాటి వాళ్ళ ఆ కంపెనీ యొక్క కాస్ట్ రిడక్షన్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్స్ కంపెనీస్ ఇమేజ్ విత్ స్టేక్ హోల్డర్స్. మనకి యూజువల్గా క్వాలిటీ బాగా వచ్చింది అంటే కంపెనీ యొక్క ఇమేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కంపెనీ ఇమేజ్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ స్టేక్ హోల్డర్స్ కూడా ఇంప్రూవ్ అవుతారు. స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటి? ద పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ టు దట్ పర్టికులర్ కంపెనీ ఆర్ పర్టికులర్ ఇండస్ట్రీ, దోస్ ఆల్ కమ్స్ అండర్ ద స్టేక్ హోల్డర్స్. నెక్స్ట్, లోవర్స్ ద ఫైనాన్షియల్, పొలిటికల్ అండ్ అదర్ బర్డెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్టింగ్ ఆన్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఇష్యూ గవర్నమెంట్ కండక్ట్ చేసేటటువంటి ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఆర్ ప్రాజెక్ట్స్కి ఇది సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఇట్ లోవర్స్ ఇట్స్ బర్డెన్ అన్నమాట. ఈఎంఏ అనేది ఒక ఇండస్ట్రీ. నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈఎంఏ బై ఇండస్ట్రీ షుడ్ స్ట్రెంగ్తెన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పాలసీస్ ఆర్ రెగ్యులేషన్స్ బై రివీలింగ్ టు కంపెనీస్ బెనిఫిట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ దోస్ పాలసీస్ ఆర్ రెగ్యులేషన్స్ అంటున్నారు. ఈఎంఏ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి పాలసీస్ రెగ్యులేషన్స్ అనేవి కంపెనీస్కి అది ఎలా బెనిఫిట్ అవుతున్నాయి అనేది కంపెనీస్కి కన్వే చేయటం ద్వారా ఈ గవర్నమెంట్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుందన్నమాట. అలా స్ట్రెంగ్తెన్ చేస్తూ ఆ కంపెనీస్కి బెనిఫిట్ని చేకూరుస్తుంది. అలాగే గవర్నమెంట్ యొక్క పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా జరిగేటట్లు చూస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, EMA challenges. The challenges of EMA. Challenges ante enti? The negative things that which EMA has to overcome it. Those are called as challenges. Let us see what are those. Those are difficult to define what is environmental cost. Environment enta cost avutundi anedi is of course a difficult thing to
define it, and difficult to identify environmental cost. Environmental cost identify cheyadapoda, it is a difficult task. It is difficult to obtain complete information related to environmental aspects. Environmental aspects yokka complete information raabattali ante adi koncham kashtamaina pani. Next, communication links between accounting and other departments is not well. Manaki accounting chesedappudu manaki vere departments tho kuda communication anedi jaragali, endukante ikkada accounting chesedappudu many of the aspects come into consideration and they have to communicate with other departments also. But this here, what is happening here is communication links between the accounting and other departments anevi anta baga jaragatledu. Next, relationship of EMA to other environmental management initiatives. EMA యొక్క రిలేషన్షిప్ విత్ అదర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ క్లీనర్ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్లీ ప్రిఫరబుల్ పర్చేసింగ్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ ఆర్ ప్రోడక్ట్ రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ అండ్ బెంచ్ మార్కింగ్, ఎన్విరాన్మెంటల్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇవి ఎన్విరాన్మెంట్ సంబంధించిన మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇనిషియేటివ్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఈఎంఏ. కాబట్టి ఈఎంఏ వీటితో కూడా రిలేషన్షిప్లో ఇట్ విల్ బీ దేర్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్స్ ఓన్ టాస్క్స్ ఫర్ అవర్ బెనిఫిట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిసోర్స్ అకౌంటింగ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.